भारतीय जनता पार्टी చేపట్టినటువంటి ఈ ప్రజా సంగ్రామ యాత్రకు సభాధ్యక్షత వహించినటువంటి మండల అధ్యక్షుడు సోదరు శేఖర్ గారు మీ అందరి అభిమాన నాయకుడు మీ అందరి పట్ల ఎప్పుడు ప్రేమ అభిమానంతో మీకోసం పనిచేసే మీ గురించి పరితపించే మీకోసం ఆవేదన చెందే మా అన్న నన్ను కష్టపడి గెలిపించాడండి పార్లమెంట్ సభ్యునిగా గెలిపించాడు మా అన్న బాబు మోహన్ అన్న ముప్పై రోజులు పనిచేసాడు ముప్పై రోజులు నాలుగైనా పనిచేసాడు నువ్వు పోవాలంటే ఇక్కడ పోవడానికి నువ్వు గెలవాలి పోవాలి నువ్వు గెలవకుంటే నువ్వు గెలిపించమంటే కర్నూలు అడిగేవట్టా అన్నాడు గెలిచినావు అప్పుడేంటా అన్నమడి బ్లాక్ అవుతున్నట్టే నా వర్షంత బ్లాక్ అయ్యాడు అప్పుడు తెల్లగుంటాడట అన్న పొద్దునంతా టీవీ చూస్తాడు ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ కానీ టీవీ చూస్తాడు నేను కౌంటింగ్ స్టేషన్కి వెళ్ళి బయటికి రానరాన్న కథడుకున్నాడు నాకోసం బాగా కష్టపడ్డాడు ఇక్కడే కాదు ఢిల్లీ ఎలక్షన్ పోయి కష్టపడ్డాడు ముంబై ఎలక్షన్ పోయి కష్టపడ్డాడు బెంగళూరు ఎలక్షన్ పోయి కష్టపడ్డాడు ఎక్కడ ఎన్నికల కూడా ఇలా పోయి కష్టపడి పనిచేసాడంటే వ్యక్తి మా బాబునన్న అందుకే బాబున కోపం ఎక్కువ బాధపడ్డారు బాధపడతారా నేను జరిగేటప్పుడు స్నేహితారు ఈ అన్న రోజు తిరుగుతున్న ఆయన కూడా నవ్వుకుంటా పోతాడు అలవాటైపోయింది ఉన్నది ప్రేమ కూడా ఉన్నది జిల్లా అధ్యక్షులు నరేంద్ర రెడ్డి గారు పక్కనే ఉన్నటువంటి మా అందరి గురువు నాలాంటి అనేక మంది కార్యకర్తలను తయారు చేసిన మా అన్న మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ధర్మారావు గారు మాజీ శాసనసభ్యులు మన రవీంద్ర రెడ్డి అన్న తెలిసి అందరికి రవీంద్ర రెడ్డి అన్న మాజీ శాసనసభ్యులు మా విజయపాల్రెడ్డి అన్న ఈ జిల్లా ఇన్ఛార్జ్ మా అక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి జేసీ అక్క అక్కడ ఉన్న చేతన్ ఒక్కసారి మరి రంగారెడ్డి అన్న రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అర్బన్ జిల్లా అధ్యక్షుడు మా రంగారెడ్డి అన్న మా అన్నకి ఇక్కడ వర్ణ తారక మా అన్న తారక కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు మా అన్న తారక మాజీ శాసనసభ్యురాలు ఫైర్ బ్యాండ్ మా బొడిగే శోభక్క మా జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి వీళ్ళు ముగ్గురు నాన్న వేరే ముగ్గురు ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలన్న మా కుమారన్న ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి అది మా సంగప్పన మూడైన టీవీలో చూస్తారు కదా కన్సల్టం ఇక టీవీలలో ఉండి ఇక కేసీఆర్ బట్టలు ఉండేదేమో దీన్నకే వస్తాను చెప్పి దీనికి వచ్చింది ఇక మా రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి అందరూ తెలిసి కదా దొడ్డొకటి అరిస్తాడు అరుస్తారు కదా రాకేష్ రెడ్డి గారు మా ఉమక్క ఉన్నారు ఉమక్క ఎవరు అనుకుంటుంది ఉమక్క మా రాష్ట్ర కార్యదర్శి ఉమక్క మా ఉదయబాబు గారు ఇతర పేరు మర్చిపోతూ ఉండదు జిల్లా పదాధికారులు మండల పదాధికారులు వివిధ మోర్చాల అధ్యక్షులు రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ ఆందోళనకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు మా బాబు తప్పు అయిపోయిన ఇంతకుముందు ఇక్కడి నుంచి అక్కడ రాకే కబ్జాలు చూపెడతాడు తప్పు మా మీద నన్ను కబ్జాలు చేయవా ఇంకోటి చేయవా మొన్న ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు కేసీఆర్ కుటుంబం దగ్గరికి కాదు కేసీఆర్ కుటుంబం అంటే గదే లింగుని ముగ్గురు అనుకుంటారు కదా పోయినాడ పోయినాక ఆయన అడిగిందట ఏమైనా పెద్ద మనిషి మరి పైసలు సంపాదించుకుంటున్నావా అని అన్నట ఇక్కడ సార్ ఒక్క పైసలు వస్తారే కదా సార్ అన్నట నాకే కదా సార్ సర్పంచ్ కూడా పైసలు వచ్చారు సర్పంచ్ అందరూ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతుంది సార్ మళ్ళీ ఇప్పుడు వినాయక చవితి వచ్చే మళ్ళీ పైసలు ఇవ్వాలి సార్ ఎట్లా సార్ అన్నట పోయి ఆ పెద్ద మనిషి చెప్పిందట పైసలు కష్టం పిచ్చోడా తెలియదా నీకేమన్నా పోయి భూములు కబ్జా చేసుకపోవాలన్నట ఏది కబ్జా చేస్తారట నువ్వు ప్రభుత్వ భూములు ఎక్కడున్నా ఏదైనా ఫైవ్ ఇయర్స్ కూడా క్లియర్ చేసి పడితే సందకం పెడతానన్నట నువ్వు మళ్ళీ ఎన్నికల వరకు 100 కోట్లు నీకుంటుందంటే టికెట్ లేకుంటే మాత్రం ఇయ్య అది ఎక్కడ తెలుసా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఇంత ఘోరం ఉంటుందన్న ఇలా మా బాబు అన్న మరి పైసలు సంపాదించుకోవడం తప్పు నీదన్న కబ్జాలు చేయాలి అక్రమాలు చేయాలి దోపిడీ చేయాలి దొంగతనానికి అసలే రావనుకో మనకు ల్యాండ్ మాఫియా సాయింట్ మాఫియా గ్రానైట్ మాఫియా ఇసుక మాఫియా నీటి మాఫియా గుట్కా మాఫియా అన్ని మాఫియాలు చేస్తారని టీఆర్ఎస్ పార్టీ అంటారు అవునా కాదు టీ అంటేనే తుగ్లక్ దానికి నాయకుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అంటేనే తుగ్లక్ పార్టీ అవునా కాదు ఒకటేమో తాలిబాన్ పార్టీ అది టీఏ ఏది
ఏది తాలిబాన్ పార్టీ కంది అది తెలంగాణలో గట్టిగా మెల్లగా చెప్తారు అన్న మీద వాళ్ళు పళ్ళు ఉన్నాయి అందరికి పొటపొట కొడుకుని కొడుకుని పళ్ళు తాలిబాన్ సపోరేషన్ చేయలేక రక్తం కారాలి గట్ల వరకు అని పండు వృత్తులే కదా రెండు చేతులు ఉన్నాయి కదా రెండు చేతులతో భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి అదే కామారెడ్డి చూస్తామని రమణారెడ్డి అన్నాడు బాణాల లక్ష్మణ అన్నాడు రాజా అన్నాడు చాలా మంది నాయకులు ఈరోజు సంగీతం పగలసాకి వచ్చారు అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు ఉదయం బయలుదేరిన యాత్ర ఉదయం బయలుదేరితే రాంగ రంగ ప్రజలు బాధలు చెప్పుకుంటున్నారు రాంగ రంగ రోడ్డు వేయడానికి మేము జాగలు ఇచ్చామన్నా మా జాగరిసకి ఇక్కడనే డబ్బులు పెట్టి కట్టిస్తాడు అడ్రస్ లేకుండా వేరు ఆ చిన్న గుడిసెలో నేను మా అమ్మ నాన్న మా భర్త మా పిల్లలు ఎక్కుంటామని మేము ఎప్పుడుగా చూస్తే నిజంగా ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకోటి ఉంటుంది అన్న ఎస్సీ కానీ అది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీలు అంటే బాగా ప్రేమ ఉందట నాకు అంబేద్కర్ జయంతి మాత్రం రాదు అంబేద్కర్ వర్ధంతి మాత్రం రాదు అన్న నువ్వు కేసీఆర్ అలాగే అంబేద్కర్ వర్ధ అప్పుడు కేసీఆర్ అవుతాడు రాత్రి చాలా మంది కేసీఆర్ ఉంటారు రాత్రి మీటింగ్ పెడితే అందుకే మా మనవడానికి ఇన్ఛార్జ్ చెప్పిన మా వీరేంద్ర వీరేంద్రడే మా వీరేంద్ర ఉన్నాడా చెప్పిన రాత్రి కూడా వెంటకే మీటింగ్ అంతా కేసీఆర్ వస్తారు బాగా అని చెప్పిన అన్న ఎందుకంటే కిలోమీటర్కు బరి ఉండాలి కిలోమీటర్కు బారు పెట్టింది సార్ సార్ గ్యాస్ అంతా బారు బీరు మీద గ్యాస్ అంతా బారు బీరే బీరు మీద ఎట్లాంపాలే బారు మీదట్లో కాలేదు కాబట్టి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు ఎంతమందికి ఇచ్చాడు డబుల్ బెడ్రూమ్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కదా ఎంతమందికి ఇచ్చారు ఇచ్చిన వాళ్ళు చేతులెత్తురానా డబుల్ బెడ్రూమ్ మరి ఈయన వాళ్ళు చేతులెత్తురానా ఈయన వాళ్ళు చేతులెత్తురానా ఇయ్యాలనేదా మరి కేసీఆర్ సార్ రాగా మనం ఎప్పుడు కదా డబుల్ బెడ్రూమ్ ఎన్నికలు వస్తాయ్యా ఎన్నికలు రాగానే సార్ వస్తారు రాగానే ఇద్దరికైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తారు మళ్ళా మిగతా అందరూ ఇస్తారు మీరు అబ్బా ఇద్దరికి ఇచ్చిరా మళ్ళా కారు కొట్టేస్తేనే మళ్ళీ ఇస్తారని వచ్చి చెప్పి మళ్ళా అడిగిపోతుంది అనమాట ఇద్దరు అడుగుతారా మళ్ళీ వస్తారు సార్ కావడతారు మళ్ళా మళ్ళా ఫామ్ హౌస్ వస్తే మళ్ళా 5% లాపత్తా ఉండదు సార్ గీడ వర్షాలు వస్తున్నాయి సార్ గీడ వర్షాలు వచ్చి ఉడకబోతున్నాయి తెలంగాణలో నిన్న సర్వే చేసారు 650,000 ఎకరాల పంట మునిగిందట మనుషులు చచ్చిపోయారు మొత్తం పశువులు చచ్చిపోయినాయి ఇల్లు ఉన్నాయి నిన్న నీడ లేకుండా పేదోని చచ్చిపోతున్నట్టే సార్ వై దిన్నాడు ఏం బిగర్ అనుకున్నావు సార్ నేనడితే ఇంతవరకు పసలేదు ఇక్కడ ఎంపికలు అక్కడ ఎంపికలు వీకేది ఏం లేదు పీకేదంటే ఫామ్ హౌస్ లో విక్తారు ఏం బికాలు వికాలు ఆ ఫామ్ హౌస్ లో ఒక్కసారి చూడాలన్న ఏదో ఉందన్న ఫామ్ హౌస్ లో నా డౌట్ వస్తాను ఫామ్ హౌస్ లో ఎందుకంటే మొన్న కేసీఆర్ సార్ కోవిడ్ వచ్చింది అంటే చాలా కోవిడ్ వచ్చింది చాలా మంది మనకి కోవిడ్ వస్తే రోజు ఒక రెండు నెలల మనం లోపల ఉంది 2 నెలల పాటు బయటికి రాకుండా మోడీ గారు పిలిపారు లోపల ఉన్నాం ఎంత బాధపడ్డామే బాధపడ్డామా లేదా బయట ఎన్నో చాలా మంది బాధపడ్డామా లేదా మరి 2 నెలలకి ఏమైనా బాధపడితే 7 సంవత్సరాల ఫామ్ హౌస్ ఎట్టుంటుండే ఏమి చూస్తున్నాం అర్థం అవ్వట్లేదు అయితే ఫామ్ హౌస్ అయితే పగతి పోను అవునా కదా న్యాగ ఏంటో వస్తుందంటే ఆ ఫామ్ హౌస్ జ్వరం వచ్చినా గాండే అంటాడు రోగం వచ్చినా గాండే అంటాడు కుక్కలు జ్వరం వచ్చినా డాక్టర్ కుయ్యి అనుకోవద్దంట మన డాక్టర్ ఇస్తాడు సార్ బయట పేదోనికి కోవిడ్ వస్తే అంబులెన్స్ లావు కేసీఆర్ ఫామ్ హౌస్ లో కుక్కకు కోవిడ్ వచ్చా కుక్కకు రోగం వచ్చినప్పుడు ఫామ్ హౌస్ కుయ్యి కుయ్యి అని అంబులెన్స్ లో అంటారు అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కుక్కకు ఉండే విలువ బయట తెలంగాణలో పేదోనికి లేదన్నా ఎంత దుర్మార్గం ఆ ఫామ్ హౌస్ ఇప్పుడు బయటకి వస్తలేడే ఆ ఫామ్ హౌస్ లో నిధి ఉన్నది మొత్తం దాచిపెట్టాను ఈ మధ్య సచివాలయం పోతున్న కొత్త ఖర్చులు కదా కూల్చారు కారుతారు దాని పైసలు కొట్టుకోడు పైసలు వస్తాయి సచివాలయానికి ఏమైనా ముఖ్యమంత్రికి సచివాలయం ఉంది కదా మన ఊరికి అది కాదు దాని లేదా మిగిలిన దాని పోతారు రోజు పోతాను ఆయన పోతుంటే మనలు కూడా పోతారట మన ఊరికి అంటారు